గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఏం లేదు, పంటలు ఎండుతున్నాయి, నీళ్ళు ఇవ్వండి అయ్యా స్వామి అని చెప్పేసి రైతులతో కలిసి వీడియో చేశారు. సో అది నచ్చినటువంటి మా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తన అనుచర వర్గంతో కలిసి దాడి చేయించాడు. 6 కోట్లు పడినాయి. ఈ పక్క కంప్లీట్గా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంది, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది, బట్ స్టిల్ నౌ ఐఎమ్ ఓకే ప్రజెంట్. ఓకే, ఇప్పుడు అంతా ఓకే కదా? ప్రజెంట్ ఓకే. అంటే ఇన్ని చెప్తున్నారు బాగానే ఉన్నది, ఇప్పుడు రాజీనామాల పర్వం నడుస్తుంది బీఆర్ఎస్లో, ఇంకో పార్టీలకు వెళ్ళిపోతున్నారు, ఎలా చూస్తారు దీన్ని? ఏముందన్నా, బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు పోతాయి. ఇక్కడ బీఆర్ఎస్లో బెల్లం అయిపోయింది అంటే అధికారం పోయింది. సో వాళ్ళకి అధికారం కావాలి, పవర్ పాలిటిక్స్ కావాలి. పవర్ పాలిటిక్స్ కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు, న్యాచురల్ థింగ్. ఎక్కడైనా మీకు తెలియదు, ఏముంది ఒక రీసైక్లింగ్ సిస్టమ్ ఉంటుంది, అధికారం ఎక్కడికి పోతే అక్కడికి పోతా అంటారు వీళ్ళు. సో వీళ్ళకి పెద్ద కన్సిడర్ చేయాల్సిన పని లేదండి నాకు తెలిసి. రైతుల విషయానికి వస్తే, మీరు కూడా ఒక రైతు బిడ్డగా చెప్తున్నారు కాబట్టి, రైతుల విషయానికి వస్తే ఇప్పుడు రైతు అనే వాడు హ్యాపీగా లేరా? ఎక్కడ హ్యాపీ అనే మూమెంట్ ఎక్కడుండదు తెలుసా? నీళ్ళు వచ్చి కరెంటు సరిగ్గా ఉండి పంట పండితే రైతు హ్యాపీగా ఉంటుంది. ఈరోజు ఏం జరుగుతుంది, అక్కడ కరెంటు లేదు, ఆ పక్క నీళ్లు లేవు, పంటలు ఎండుతున్నాయి. మళ్ళీ సేమ్ 2004 నుంచి అంతకుముందు ప్రాంతం కాంగ్రెస్ అంటేనే కరువు అనే సిచ్యువేషన్స్, అదే ఇప్పుడు సిచ్యువేషన్ వస్తుంది. క్లారిటీగా చెప్పాలంటే కాంగ్రెస్ అంటేనే కరువు, రైతులు సంతోషంగా లేరు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నాకు ఒక 5 ఎకరాల భూమి, దానిలో 4 ఎకరాలు నేను బీడు పెట్టేశా, వాటర్ వస్తాయో రావన్న భయంతో ఎకరం సాగు చేసా, ఆ ఎకరం కూడా ఎండింది, ఇంకా నేనేమే హ్యాపీ? అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఏమంటారు? రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. నేను కాదనను రైతుగా, నేను కూడా చెప్తున్నా పంట సరిగా పండకను, ఇంకేదో సిచ్యువేషన్ అయ్యో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ కేసీఆర్ పరిపాలనలో రైతు సంతోషంగా ఉన్నారు. ఎలా చెప్తా, నీళ్లున్నాయి, సాగైంది భూమి, పంట పండింది, సరైన సమయానికి కొన్నాడు, సరైన సమయంలో డబ్బులు వేశాడు. రైతుకు కావాల్సింది ఇదే. నువ్వేళ 500 మద్దతు ధర ఇస్తా అన్నావు కదా, బోనస్ ఇస్తా అన్నావు కదా, ఇలా నువ్వు వేసిన ప్లాన్ ఏంటి? పంటలు ఎండా పెడితే బోనస్ తగ్గించవచ్చు, పంటలు రైతు దగ్గర పంటలు లేకుండా పండే ధాన్యం తగ్గితే మనం బోనస్ ఇవ్వడానికి చాలా దగ్గరికి పోవచ్చు అన్న కాన్సెప్ట్లో రైతు పంట ఎండా పెట్టినా బోనస్ ఇస్తాను ముందడికి వస్తున్నావు. దీన్ని ఏ రకంగా చూస్తాం? రైతు రుణమాఫీ ఇప్పుడు దాకా చేయలేదు, ఎందుకని అంటారు? చేస్తానన్నారా, 9వ తారీఖు కల్లా నేను రైతు రుణమాఫీ చేసేస్తాను, ప్రతి అకౌంట్లో 2 లక్షలు పడతాయి అన్నారు కదా, ఎందుకు అవ్వట్లేదు ఇదంట? యాక్చువల్లీ మీరు చూసుకుంటే అంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వం. చెప్తా, మీరు అబ్జర్వ్ చేస్తే వ్యవసాయ శాఖకు బడ్జెట్లు ఎంత పెట్టారండి? 19,500 కోట్లు పెట్టారు. సో రైతు రుణమాఫీ విషయం పక్కన పెడితే రైతు బంధు, రైతు భరోసా, రైతు భరోసానే ఇవ్వలేదండి ఇప్పటి వరకు. రైతు భరోసానే ఇవ్వలేని వ్యక్తి రైతు రుణమాఫీ చేస్తాడనంటే అది ఎట్లా చూస్తారు మీరు? నాకు అర్థం కాదు. రైతులు ఏమంటున్నారు తెలుసా, కేసీఆర్ పరిపాలన అయ్యం ఉండరా, ఏం చేసిండో ఏమో, అటుకులు బొక్కిండో, నీళ్ళు తాగిండో, కానీ మాకు పంటలకు నీళ్ళు ఇచ్చిండ్రా, సమయానికి రుణమాఫీ చేసిండు, ఎరువులు అందించిండు, అన్ని చేసిండు అని చెప్పేసి. అయితే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఇవన్నీ మాట్లాడొచ్చు కదా, ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? అసలు ఇవన్నీ మాట్లాడొచ్చు, ప్రశ్నించవచ్చు కదా, ఎందుకు రావట్లేదు? దానివల్లే కదా రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ అసలు ఫస్ట్ అసెంబ్లీకి రమ్మండి అని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు రావట్లేదు అసలు? గుర్తుపెట్టుకోవాలా, అసెంబ్లీకి వస్తేనే సమస్యలు పరిష్కారం జరుగుతాయి. కేసీఆర్ గారు ప్రశ్నించగలుగుతారు కదా అంటున్నా, అధికార పార్టీ. నేను చెప్పను, అసెంబ్లీకి వస్తేనే సమస్యలు పరిష్కారం జరుగుతాయి, అసెంబ్లీకి రాకుండా ఏ సమస్య పరిష్కారం కాదు అని అనుకుంటే, మనం చూసుకుంటే గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీలోనే ఉండి, గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీలో నుండి చాలా విషయాలను ప్రజలకు చేరవేశారు. సో ఆరోగ్యరీత్యా తను కాస్త ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి అసెంబ్లీకి రాకపోవచ్చు. మేబీ నెక్స్ట్ సెషన్ ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవుతాడు. ఓకే, ఏ గవర్నమెంట్ వచ్చినా రైతులు, రైతు బాగుండాలి, దేశం బాగుండాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. హాయ్ అండి, నేను నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షనల్ మెంబర్, బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు చేవెళ్ళ నియోజకవర్గం నుండి అందరూ విస్తృతంగా కార్యకర్తల సమావేశానికి వచ్చిన కేటీఆర్ గారికి, వారితో పాటుగా మేము కాసాని జ్ఞానేశ్వరాన్ని బలపరుస్తూ ఈ ప్రాంతానికి చేవెళ్ళ నియోజకవర్గానికి బీసీ అభ్యర్థిని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పెట్టడం, దానికి సబితా ఇందిరెడ్డి గారు నిల్చొని ఆయన గెలిపేయడం కానీ కంగడం కట్టుకోవడం,
వారందరికీ మేము తోడుగా ఉండి సైన్యంలాగా పనిచేసి కాసానికి అనేశ్వరం గెలిపేయాలి. ఈ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుని పార్లమెంట్కి పంపించి బీసీల యొక్క హక్కుల కోసం పార్లమెంట్లో గొంతు వినిపించాలని కేసీఆర్ సంకల్పంతో జ్ఞానేశ్వర్ గారిని చెవిలని వర్గ ఎంపీగా ఏర్పాటు చేశారు, నిలబెట్టారు. వారిని గెలిపేయాల్సిన బాధ్యత సంపన్న వర్గాలపై ఉంది. అందులో భాగంగా మేము కూడా మా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కోఫ్షల్ మెంబర్ సలీం అన్న గారు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశన గారు, ముద్రాజ్ సంఘం అధ్యక్షుడు సురేష్ గారు, నేను నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కోఫ్షల్ మెంబర్ చంద్రగిరి సతీష్ను, మేము ఇంకా రేపటి నుండి ఈ కార్యక్రమం ఇంకా రోజు 6 గంటలకే వెళ్ళి చేవల్ అన్ని ప్రాంతాల్లో తిరిగి మా కేసీఆర్ యొక్క పని చేసిన విధానం ఈ జంప్ జలానీలు అదే అడగబోతున్నాను. రాజీనామాల పర్వం నడుస్తుంది ఈరోజు. మీరు కనుక చూసుకున్నట్టయితే కేకే గారు కానీ లేకపోతే ఇంకొంతమంది ఒక ఆయన ఏమో బీజేపీకి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. ఎలా చూస్తారు ఇవి? ఇవన్నీ వాళ్ళకు చేత కాకుండా కానీ కూర్చోబెట్టి కేసీఆర్ గారు వాళ్ళకి పదవులు ఇచ్చేసి వాళ్ళకు విలువలు ఇచ్చి కూర్చోబెట్టారు కాబట్టి ఆ విలువలకు అలవాటు పడి మళ్ళీ కాంగ్రెస్లో కూడా అవకాశం బీజేపీలో కూడా అవకాశం అని ఒక దురుద్దేశంతో పోయారు, దురాశతో పోయారు తప్ప అలాంటి వాళ్ళకి ఎలాంటి పదవులు ఇయ్యారు. నిన్న బొందురామను సికింద్రాబాద్ పార్లమెంటు చెప్తా తీసుకొని ఆయన గొంతు కోశారు. మొన్న మన షమీపూర్ రాజన్న ఏరియాలో మల్కాజ్గిరి కూడా తీసుకొచ్చి అక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళు లేరన్నట్టు మన ఆయన పేరు సునీతా లక్ష్మారెడ్డి గారిని తీసుకొచ్చారు. అది ఓడిపోయే అన్ని ఓటమికి నాందే వాళ్ళు తీసుకొచ్చుకుంటున్న జలాలను. దీనివల్ల బీఆర్ఎస్కి ఏం పొరగబడదు. ఆనాడు వీళ్ళు వెళ్ళిపోవడానికి కారణం అంటే స్కాములు, అంటే లెక్కర్ స్కామ్ కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కానీ ఇవే అంటున్నారు కదా? కాదండి, వాళ్ళు పదవులు కూర్చొని పదవులు అనుభవించడం అలవాటు పడ్డారు. మళ్ళీ అలాగే అధికార పార్టీ పోయి ఆనందం పొందుదామని మీకు తెలుసు కదా, కడియం శ్రీ విద్యావేత్త అని చెప్పేసి అప్పుడు పార్లమెంటుకు పంపించి గెలిపించుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ ఒక మళ్ళీ తీసుకొచ్చి మన స్టేట్లో మంత్రి పదవి ఇచ్చినాం. ఆ అలవాటు పడ్డాడు ఆయన, అంతే తప్ప ఆయన తోటి అయ్యేది ఏం లేదు. ఆడ కాంగ్రెస్ గెలుస్తారని భయంతో పోతురు కానీ ఆడ గెలిచేది బీఆర్ఎస్ఏ. గట్టి క్యాడ్ను పంపిస్తున్నారు, గెలుస్తాం రేపు. అంటే ఇప్పుడు ఈ స్కామ్లు కానీ లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ ఇవన్నీ కావాలని చేశారా? ఎలాంటి ప్రూఫ్లు లేకుండానే అరెస్ట్ చేస్తారా? అసలు ప్రూఫ్లు ఉన్నాయి అంటే ఏ గవర్నమెంట్లో కానీ ఇంటెలిజెంట్ ఉంటుంది. ఇంటెలిజెంట్ ఏం చేస్తుంది ఏం తెలుసుకోవాలని గవర్నమెంట్ భాగం, అది ముఖ్యమంత్రి గారు కానీ దానికి సంబంధించిన శాఖ మంత్రులు కానీ అది అవసరం. ఆ అవసరాన్ని అనుకూలంగా వాళ్ళు పరిపాలనలో వాడుకున్నారు. ఆ వాడకాన్ని ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే గెలుపు కోసం బీఆర్ఎస్ మీద బురదల్లడం కోసం. బీఆర్ఎస్ 100% అక్కడ ఒక 70%కి వచ్చిందాం కదా, ఆ 30% ఇంకో 20% మైనస్ చేయాలనే ఉద్దేశంతో తప్ప ఎలాంటి. ఇప్పుడు మరి కవితమ్మని తీసుకుపోయారు, 15 రోజులైంది, ఏం చేశారు? జైల్లో పెట్టి విచారిస్తున్నారు తప్ప ఆమె మీద ఏమైనా అభియోగం మోగిందా? ఆల్రెడీ ఈ అసలు కస్టడీకి అడగడానికి కారణం ఏంటంటే ప్రూఫ్లు చూపిస్తేనే కదా కస్టడీకి ఇస్తారు అని కోర్టులు అని చెప్పి అంటున్నారు సార్. ఇప్పటికిప్పుడు ఉట్టిగా రోడ్డు మీద పోయేటోళ్ళని కూడా ఎవడో ఇంకో రోడ్డు మీద పోయేటోడు కేసు పెడితే చట్టం ఏం చేస్తుంది? ఫస్ట్ అది తీసుకుపోయి విచారిస్తుంది. అట్లా రోడ్డు మీద పోయే ఎవడో ఒకటి అట్లా అభియోగం మోపింది కాబట్టి అభియోగంలో భాగంగా కవితమ్మని తీసుకొని విచారిస్తారు తప్ప ఆమె ఎలాంటి లిక్కర్ స్కామ్ చేసిన దాఖలు కూడలేదు. ఇప్పటివరకు ఏది అధికారికంగా ప్రూవ్ కాలేదు. భారతదేశం చరిత్రలో మొట్టమొదటిసారి ఒక సీఎంగా ఉన్న వ్యక్తి అరెస్ట్ అయ్యారు. అక్కడ కూడా మీరు మరి గుర్తు చూసుకోండి, ఇక్కడ వచ్చి బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా లేదు, అక్కడ తమిళనాడులో బీజేపీకి అనుకూలంగా లేదు, అక్కడ కేరళలో బీజేపీకి అనుకూలంగా లేదు, ఢిల్లీలో కూడా కేజీఆర్ బీజేపీకి అనుకూలం లేదు. వాళ్ళకు అనుకూలం లేని స్టేట్లో వాళ్ళ ఉనికిని వాళ్ళ పేరును పెంచుకోవడం కోసం అధికారంలో ఉన్న ఈ నాయకులను వాళ్ళు ఇబ్బంది పెట్టి బీజేపీ హైప్ క్రియేట్ చేసుకుంటారు తప్ప ఎలాంటి సందేహం లేదు. అంటే మార్నింగ్ కేటీఆర్ గారు ఒక ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది చాలా బాధతోను భాగోద్వేగాలతోను. అంటే ఇలాగే వెళ్ళిపోతే ఎవరికి బాధ లేదు అని అంటూనే బాధపడుతూ ఆ ట్వీట్ చేశారు, రాశారనమాట. దీన్ని ఎలా చూస్తారు మీరు? బాధపడుతున్నారు, బాధపడుతూ అదే కదండి, లేనిపోయిన నిందలు వేసేసి బట్టగాల్చి మీద వేసేసి మొత్తం మంచిగా ఉన్న షర్టును పక్క పెట్టేసి అది ఒక తప్పుగా చూపిస్తున్నప్పుడు బాధపడరా? రోడ్డు మీద పోతుంటే పెండేస్తే బాధపడరా? ఆ పిండం కడుక్కోవడం కోసం ఇదంతా ప్రయత్నం. థ్యాంక్ యూ సార్.